అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఎవడ్రా వాడు, ఆ కళ్ళలో పవర్ ఏంటి, ఎక్కడుంటాడ్రా వాడు అనగానే అలా వచ్చో కారు ఆగుతుంది. దాంట్లోంచి ఒక ఎల్లో షర్ట్ వేసుకుని మెళ్ళో బ్లూ స్కార్ఫ్తో నడుచుకుంటూ వస్తారు హీరో, మన నందమూరి బాలకృష్ణ గారు. ఎస్, NBK 102వ చిత్రం జై సింహ త్వరలో మన ముందుకు రాబోతోంది. అండ్ ఆ చిత్ర విశేషాలు మనతో పంచుకోవడానికి బాలకృష్ణ గారి దగ్గరికి మనం వచ్చేసాము. ఆయన కూడా రెడీగా ఉన్నారు. సో ముందు ఆయన విష్ చేసేసి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. హలో సార్, హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. నీకు కూడా, అలాగే అందరికీ, మొత్తం ఈ ప్రోగ్రామ్ మేము వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు, ప్రేక్షక మహాశయులందరూ కూడా సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సార్, బాలకృష్ణ గారు అనగానే ఒక మంచి మాట చెప్పి నాకేంటంటే, ఇప్పుడు మన రామానుజాచార్యులు వారు ఉన్నారు, అదేదో ఆయన అష్టాక్షరి మహామంత్రాన్ని చెప్పి అది ఎవరి పనులు ఎవరికి చెప్పకూడదు అని ఏమవుతుందని అడుగుతారు. బ్రహ్మంగారి చేతులు నాన్నగారు చూపించారు కూడా, అంటే ప్రెల్యూడ్ ముందు బ్రహ్మంగారిని చూపించే ముందు అంతకుముందు సంఘ సంస్కర్తలు వాళ్ళంతా, వాళ్ళు సమాజం ఒక సమాజానికి ఎలా వాళ్ళు పాటుపడ్డారు, సమాజం యొక్క భిన్నత కోసం, సమాజం ప్రజల యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం. అలా చూస్తే మరి ఆయన నా ఓం నమో నారాయణ ఆయన అష్టాక్షరి మహామంత్రం ఆయన అడుగుతాడు, ఆయన బాబు ఏమవుతుంది గురుగారు అంటే, చెప్పినవాడు నరకానికి వెళ్తాడు, విన్నవాళ్ళేమో స్వర్గానికి వెళ్తారు. పర్లేదండి, నేను ఒక్కడిని నరకానికి వెళ్ళినా పర్వాలేదు, మిగతా అందరిని కూడా కైవల్ని విముక్తి కలిగిస్తారు, అందరిని అందరికీ స్వర్గధామలు చేస్తానని అప్పుడు చెప్పడం జరిగింది. అలాగే నాలో కూడా మన భాష, మన సంస్కృతి అంటే నాకు చాలా అమితమైన ఇష్టం. అలాగే నాకే కాదు, అదేది 10 మందికి పంచుకుంటే ఇప్పుడు తరాలు ఎలా ఈ దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి ఎలాగైతే మన ఇవన్నీ కొంచెం మర్చిపోతున్నారు ఈ చదువు ఒత్తిడి వల్ల, ఈ పనుల ఒత్తిడి వల్ల. సో అది అందరూ తెలుసుకోవాలన్నది నా తాపత్రయం. సో ఇవాళ ఈ ఇంటర్వ్యూని కూడా మంచి సుభాషితంతో మొదలు పెడదాము. బాలకృష్ణ గారు ఇవాళ ఏ మంచి మాట చెప్తారు విందాం. ఒక మంచి సుభాషితం, సుభాషితంతో మొదలు పెడతాం. శుచిత్వం మాతృరూపేణ పితృరూపేణ సుజమాన్, ఉదారో వంశరూపేణ ఆత్మ పుణ్యస్తు భాగ్యమానని. అంటే ఒక తల్లి వలన అతనికి శారీరక మానసిక శుచి శుభ్రత కలుగుతుంది అతనికి. అలాగే ఒక తండ్రి భావుకత కూడా కలుగుతుంది. అలాగే ఒక తండ్రి సంస్కారం వలన అతనికి జ్ఞానము, ధర్మ విచక్షణ అతనికి అబ్బుతుంది. అలాగే తను పుట్టిన వంశం యొక్క లక్షణం వలన అతనికి పరిపాలనా దక్షత, సంస్కారము, అలాగే దర్పము మొదలగునవి అవన్నీ అతనికి అబ్బుతాయి. కానీ ఐశ్వర్య భోగ భాగ్యాది సంపత్తి, అలాగే పేరు ప్రతిష్టలు మాత్రం అతను చేసుకునే పుణ్య ఫలము వలన అతనికి కలుగును. కాబట్టి ఎవరు ఏదో కొందరు అంటారే, అది కూడా దూరంగా కనబడే లంకలన్నీ మావేనండి, కానీ ఇక్కడి నుంచి బండి వెళ్ళదండి, గింజ రాదండి అంటారు. అలా కాకుండా ఒక రమ్మారావు గారు, బసవరామ తారకమ్మ గారి అబ్బాయి గారిని పుట్టిన అవన్నీ ఎంత నాకు ఒక ఆయన లక్షణాలు, ఆవిడ లక్షణాలను నాకు అబ్బినా కూడా తర్వాత అన్నది నాకు గారేరు వాళ్ళ ఆశీర్వాదంతో కృషిపడి అలాగే కష్టపడి ఒక తెలుగువారికి ఏదైతే నాన్నగారు కొత్తదనం ఇప్పుడు ఇవ్వాలని ఆరాటపడేవారో అదే ఆరాటంతో ఎప్పుడు అలమటిస్తూ ఉంటాను. కాబట్టి ఇవాళ ఏదున్నా నేను ఇవాళ ఇది ఆ నాన్నగారు పెట్టిన భిక్షే, నేను చేసిన ఎన్నో ప్రయత్నాలు ఆదరించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ఫలితమే అని నేను అనుకుంటున్నాను. మామూలుగా చెప్తూ ఉంటారు కదా సార్, ఎంత గొప్పగా ఎదిగినా, ఎంత మంచి ఉన్నత స్థానంలో ఉన్నా తల్లిదండ్రుల్ని మర్చిపోకూడదు అని. దానికి నిలువెత్తు సాక్ష్యం బాలకృష్ణ గారిని చూపించవచ్చు. ఎక్కడ మాట్లాడండి, ఏది చేయండి, నాన్నగారు అనందే ఆయన అసలు మాట పూర్తి అవ్వదు, ఆయన పని ముందుకు జరగదు, అడుగు ముందుకు పడదు, అంతేనా సార్? మా రక్త మాంసాలు ఆ పేగులోంచి పంచుకు పుట్టిన బిడ్డలు, సో అది అలా మర్చిపోవడం కూడా అది మన సంప్రదాయం కాదు. యస్, అండ్ కమింగ్ టు జై సింహ 102వ చిత్రం, అంటే శ్రీరామరాజ్యం 99, తర్వాత గౌతమపుత్ర శాతకర్ణి 100వ చిత్రం, టోటల్ కాంట్రాస్ట్, పైసా వసూలు 101వ చిత్రం, మళ్ళీ ఇప్పుడు 102 జై సింహ.
అంటే సినిమా సినిమాకి ఒక వేరియేషన్, సినిమా సినిమాకి పౌరాణికం నుంచి మళ్ళీ హిస్టరీకి వెళ్ళి మళ్ళీ మాస్ నుంచి ఇప్పుడు మళ్ళీ కామెడీ అండ్ మాస్ క్లాస్ అన్ని మిక్స్ చేసి కనబడుతున్నాయి ట్రైలర్ చూస్తుంటే. సో ఎలా ఉండబోతోంది జయసింహ? బ్రహ్మాండంగా ఉంటుందండి, ఎందుకంటే మొత్తం ఫస్ట్ టైటిలే ఒక మంచి పాజిటివ్ టైటిల్, ఎందుకంటే నాన్నగారి సినిమా జయసింహ, ఇదేమో జయసింహ సరే ఆ టైటిలు. అంటే ఆయన ఎన్నో ఇంతకుముందు రెండు మూడు సినిమాలు ఆయన టైటిల్స్తో చేయడం జరిగింది, కానీ ఇందులో ప్రత్యేకత ఏంటంటే ముఖ్యంగా నాన్నగారు అంతకుముందు రెండు సినిమాలు తీస్తున్నారు జయసింహ ముందు, రెండు కూడా ఆర్థికంగా ఫ్లాప్లైన సినిమా అనమాట రెండు కూడా. సరే దాని తర్వాత ఆయన తీసిన సినిమా జయసింహ, అంటే ఆయనకు ఆయన తెలుసుకున్నారు ఆయన నేను ఎంత ముందు చూపుతో సినిమాలు తీస్తున్నాను, బహుశా జనం అంతగా వాళ్ళ ఆలోచన వాళ్ళ పరిపక్వత అంతగా ఎదగలేదు, నేను ఇంకా వాళ్ళకంటే ముందెళ్తున్నాను ముందుకెళ్తున్నాను. సో అలా కాదు, ముందు మనం ఆర్థికంగా స్థిరపడాలి, తర్వాత మనం చేసే ప్రయత్నాలు మనం చేయాలని. సో అలాగే ఆయన జయసింహ సినిమా ఫస్ట్ కమర్షియల్ పిక్చర్ ఆయన, అంటే పాతాల పేరు చేశారు అంతకుముందు సొంతంగా ఆయన ఒక నిర్మాతగా నిలదొక్కుకోవడానికి అటు రెండు సినిమాలు పోయినా కూడా ఒక జయసింహని భారీ వ్యయంతో కూడుకున్న సినిమా అది, ఆ సినిమాని చేయడం అది పెద్ద సక్సెస్ కావడం, మళ్ళీ ఆ పేరుని ఇప్పుడు నా 102వ చిత్రంగా ఆ పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ట్రైలర్ కూడా చూస్తుంటే ఇందాక నేను చెప్పినట్టు ఆ బిల్డప్, ఎవడు రావాడు, ఆ కళ్ళల్లో పవర్ ఏంటి అనగానే మీ కళ్ళు షార్ట్స్ అండ్ మళ్ళీ ఎక్కడుంటాడు అనగానే అలా జుబ్మన్ రావడం, దిగడం, వాక్, అసలు చాలా 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 అసలు మీ మాస్ ప్రేక్షకులకి ఇంకా మామూలు పండగ కాదు ఈ జయసింహ చిత్రం అని నాకు అనిపిస్తుంది ఆ ట్రైలర్ అది చూసిన తర్వాత. సో చేసేటప్పుడు మీరు ఎలా ఎంజాయ్ చేశారు మళ్ళీ కమింగ్ బ్యాక్? మీరు అన్నట్టు కేవలం మాసే కాదు అది, అంటే పంచకట్టులోన ప్రపంచాన మనగాడు, కండుబాలినిదే గడపైన దాటని వాడు, పంచపక్ష పరమాన్నములు పళ్ళెం మందుంచిన గోంగూర పచ్చడిగా ఎదురు చూచువాడు ఎవడయ్యా ఇంకెవడు మన తెలుగువాడని నారాయణ రెడ్డి గారు నాన్నగారిని ఆయన ఊహించుకుంటూ రాసిన పద్యం అది. సో అలాగా పంచపక్ష పరమాన్నాలు పళ్ళెం మందుంచిన లాంటిది ప్రేక్షకుల ముందు రేపు మేము తీసుకొస్తున్నాం సినిమాని. అద్భుతమైన అన్ని సైడ్స్ నుంచి కూడా అటు నా ఫ్యాన్సు అటు అదే ఇప్పుడు నేను చేసిన శ్రీరామరాజ్యం ఉంది, శ్రీరామరాజ్యం పౌరాణికం అది ఒక ఛాలెంజ్ నాకు, ఎందుకంటే నాన్నగారు చేసిన సినిమా అది అద్భుతమైన సినిమా, ఒక సంవత్సరం ఆడిన సినిమా అది లవకుశ, మరి దాన్ని చేయడం అంటే అది ఎంతో ధైర్యంతో కూడుకున్న విషయం అది. అలాగే తర్వాత చేసిన శాతకర్ణి, మరి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఇవాళ నేను ఒక ప్రజాప్రతినిధిని కూడా. సో నా వంతు ఆ భగవంతుడే, ఇలా ఏది జరిగినా కూడా నేను ఒకటి కృషితో నాస్తి దుర్భిక్షం ఏదైనా ఇందాక నేను చెప్పాను పద్యం దానికి చక్కటి ఉదాహరణ నాకు నేనే అని నాకు అనిపిస్తుంటుంది ఇప్పుడు, ఎందుకంటే నాకు జీవితంలో అన్నీ కూడా అలా జరగడం, నేనేమి కోరుకోవట్లా అన్నీ వచ్చి అట ముందు వాళ్తానమాట, అంటే పంచపక్ష నేను అన్నట్టు. సో అన్నీ అలా ఒక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం, మరి దానికి అమరావతి రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని అభివృద్ధి చేయడం, ఎవరైతే ఇక్కడ తెలంగాణలో పుట్టి కోటిలింగాలలో అటు సింహద్వారం శాతవాహనులకి అక్కడ అమరావతి నుంచి మొత్తం ప్రపంచాన్ని దేశాన్ని పరిపాలించిన ఒక చక్రవర్తి, మరి అటువంటి పాత్ర చేయడం అది కాకతాళీయమో యాదృచ్ఛికము అనిపిస్తుంటుంది నాకు అప్పుడప్పుడు. అలాగే ఇప్పుడు నేను చేసిన పైసా వసూలు టోటల్ మాసు అండ్ అంత సాహసం మళ్ళీ ఒక చారిత్రాత్మక పౌరాణిక వచ్చేసిన తర్వాత ఎవరు చేయరు. సో నాకు నేను అంటే యాక్టింగ్ అంటే కేవలం అరవడము ఏడవడము లేకపోతే ఒకరిని తృప్తిపరచడానికి విసిరే నవ్వు కాదు యాక్టింగ్ అనేది. యాక్టింగ్ అనేది ఒక పాత్రలోకి వెళ్ళి దాంట్లో వచ్చి బయటపడడం అన్నది మాకు తెలుసు, నాకు బాగా తెలుసు అందరికంటే కూడా, ఎందుకంటే ఇటువంటి విభిన్నమైన పాత్రలు చేయడం వల్ల. ఇప్పుడు జయసింహ అంటే ఇదేమో టోటల్గా మొత్తం అన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ అటు ఫ్యాన్స్ కానివ్వండి ఇటు ఫ్యామిలీస్ కానివ్వండి అందరూ అంటే సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ అద్భుతమైన చిత్రం ఇది. సో ఇదంతా నాకు ఇట్లా జరుగుతుంది, చాలా సంతోషంగా ఉంది ఇటువంటి అవకాశాలు, ఇటువంటి విభిన్నమైన పాత్రల్లో వేషధారణ నుంచి. ఇక్కడ ఒకటి ఉంది గొడవ, నాన్నగారికి అంటారు తెలియక అభినవ అంటే ఆయన సాక్షాత్తు మూర్తిభవించిన అసలు ఒక నటరాజు విగ్రహం అని, అంటే
కొలతలు చూస్తే మీరు నుదుటి నుంచి మరి ముక్కు వరకు, ముక్కు నుంచి మళ్ళీ కింద గడ్డం వరకు చూస్తే మీరు ఏ శిల్పికైనా ఒక రాముడిని కృష్ణుడిని చెక్కాలంటే ఇక ఆయన ముఖ కవళికలు ప్రస్ఫుటంగా మనకి ఆయన చెక్కిన విగ్రహంలో కనిపిస్తుంది మనకి. సో అలాగా నా కోసం కొన్ని ఆయన చేసిన సినిమాలు, కొన్ని ఆయన చేయని సినిమాలు. ఇప్పుడు డెఫినెట్గా ఆయన బిడ్డగా నాకు ఎంతో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది దానిలో. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఇప్పుడు ప్రతిసారి చెప్తూ ఉంటాను, నాకు తండ్రి కానివ్వండి, తండ్రి కంటే కూడా ఆయన నాకు గురువు, దైవం అంతా ఆయనే. సో ఏ సినిమా చేసినా ఆయన ఇన్స్పిరేషన్. ఒక కొత్త బాలకృష్ణ ఆవిష్కరణ వచ్చి నిషాతకరణి, ఇంతవరకు నేను చేయని క్యారెక్టర్. అలాగే ఒక పైసా వసూలు, టోటల్ డిఫరెంట్ బాలకృష్ణ కనిపించాడు అన్నారు. సో ఇలా ఇలా ఈ వయసులో ఇప్పుడు ఇంకా 57 ఏళ్ళు, నాకు 57 ఏళ్ళు, ఇంకా ఇప్పటికీ ఈ కొత్త బాలకృష్ణ ఆవిష్కరణ అవుతున్నాడంటే అద్భుతం. ఇంకా బ్రహ్మాండంగా వాటన్నిటికీ ప్రేక్షకులు నీలాజను పలుకుతూ అజరామరం చేస్తూ ఆ చిత్రాలన్నింటినీ నేను చేసిన ఇప్పటిప్పుడు ఇప్పుడు మొదలు చిత్రాలన్నింటికి. సో ఇంకా బ్రహ్మాండం అద్భుతం. ఇంకా ఎన్నెన్నో మంచి పాత్రలు చేయడానికి మాకు ప్రోత్సాహాన్ని, ఒక రకంగా ఉత్సాహాన్ని నింపడం లాంటిది. మళ్ళీ మా కన్నుల పండుగగా అనిపించింది మీరు నయనతార గారు కలిసి నటించడం. శ్రీరామ సింహ, తర్వాత శ్రీరామరాజ్యం, తర్వాత మళ్ళీ ఇప్పుడు జయసింహ, హ్యాట్రిక్ కొట్టబోతున్నారు అని అనిపిస్తుంది. డెఫినెట్గా, ఎందుకంటే చాలా మంచి జంట, చూడ చక్కగా ఉంటారు ఇద్దరు ఆన్ స్క్రీన్. సో మళ్ళీ నయనతార గారితో మీ కాంబినేషన్ ఎలా ఉంది, అండ్ ఎవర ఐడియా నయనతార గారు ఈ క్యారెక్టర్కి సూట్ అవుతారు అని? ముందు ప్రొడ్యూసర్ గారు ఐడియా అండి, అది కళ్యాణ్ గారు, సి కళ్యాణ్ గారు ఐడియానే. తర్వాత పాత్ర కూడా అటువంటి అద్భుతమైన పాత్ర, ట్రైలర్స్లో కూడా చూస్తే కొత్త నయనతార కనపడుతుంది మీకు. ఎందుకంటే చేసినవి డిఫరెంట్ డిఫరెంట్ నేపథ్యాల్లో కాబట్టి, శ్రీరామరాజ్యం అంటే పౌరాణికం, సినిమా చూస్తేనేమో ఒక మంచి హుందా అంటే హుందాతనమైన అంటే ఒక జమీందారు వంశానికి సంబంధించిన కథ దాంట్లో ఆ హుందాతనం అది. ఇందులో ఒక పక్క మిడిల్ క్లాస్ అమ్మాయి, ఇంకా చక్కగా అంటే ఆ అమ్మాయిలో అది ఉంది. ఏ పాత్రలోకి వెళ్ళిపోతే ఆ పాత్రలోకి టోటల్గా దాన్ని దాంట్లో పరకాయ ప్రవేశం చేయడం, అంటే పరకాయ ప్రవేశం అంటే టాలెంట్ వైజే కాదు, ఫిజికల్గా మెంటలీ మోల్డ్ చేసుకోవడం, ఆ అమ్మాయి మోల్డ్ అవ్వడం క్యారెక్టర్కి, పర్ఫార్మెన్స్ నుంచి కూడా. ఇందులో చూస్తారు ఒక మంచి ఒక మిడిల్ క్లాస్ మాస్ హీరోయిన్. సో క్యారెక్టర్ సెలెక్షన్, ఆర్టిస్ట్ సెలెక్షన్ అంతా చాలా ఇంపార్టెంట్. సో ఆ విషయంలో పర్ఫెక్ట్గా ఆయన సజెస్ట్ చేయడం వెంటనే, ఎందుకంటే ఇక్కడ కనిపిస్తుంది ఒక ప్రొడ్యూసరు క్వాలిటీ కోసం కాంప్రమైజ్ కాకుండా ఒక మంచి టాప్ హీరోయిన్ని, ఒక టాప్ కాంబినేషన్ని మళ్ళీ చూడాలని ఆయనే ముచ్చటపడి బ్రహ్మాండంగా సజెస్ట్ చేయడం, వెంటనే మేమంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అనుకోవడం, ఆవిడ అలా ఈ సినిమాలో ఆ పాత్ర చేయడం జరిగింది. అండ్ కేఎస్ రవికుమార్ గారు చాలా పెద్ద డైరెక్టర్, చాలా మంచి మంచి సినిమాలు చేశారు, అండ్ మీ కాంబినేషన్ ఫస్ట్ టైం జయసింహ కుదిరింది, ఎందుకు ఇంత ఆలస్యం అయింది? ఇప్పటి నుంచి 8 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళ నుంచి ఎప్పుడో కలిసాం, 2-3 సార్లు కలిసాం, 4-5 సార్లు కలిసాం, కలిసి ఇట్లా చేద్దాం అనుకున్నాం, కుదరలా. మరి ఏదో ఈ టైటిల్ కోసం, ఈ సినిమా కోసం ఇలా. సో అంటే మంచి పెద్ద గొప్ప డైరెక్టర్ అయినా ఆయన ఒక ముత్తు ఏంటి, ఒక నరసింహ ఏంటి, సినిమాలు బ్రహ్మాండంగా, అలాగే దశావతారం కమలాసన్ గారితో, రజనీకాంత్ గారితో రెండు ముందు చెప్పిన రెండు సినిమాలు అద్భుతంగా ఆయనకంటూ ఒక మంచి స్టార్ట్అప్ ఉంది. అండ్ మంచి ఈ నవరసాలని పండించగల మంచి దర్శకుడు ఆయన, నేను గమనించింది ఆయన సినిమాలు, ఇదో ఒక సినిమాలు అన్నీ చూసినప్పుడు. సో అలా ఆయన ఒక మంచి డైరెక్టర్ డైరెక్షన్లో చెయ్యాలని ఒక వెయిటింగ్ కూడా ఉండింది. అది ఇలా ఈ సినిమా ఈ టైటిల్, ఇందాక నేను చెప్పినట్టు ఈ టైటిల్ గురించి. సో అలా ఈ ఇలా కలిసాం మేము. చాలా అద్భుతంగా ఉంది ఆయనతో, అంటే ఒక సిన్సియారిటీ ఉంది ఆయనలో, ఒక డెడికేషన్ ఉంది, అండ్ ఒక నిర్మోహం ఆటం. అంటే ఏదైనా కావాలనుకుంటే మళ్ళీ డైరెక్ట్గా అడిగేయడమే, నో నాకు మళ్ళీ ఇంకో నాకు నచ్చలేదు నా అని అలా. ఏమున్నా బయట అంత ఫ్రెండ్లీగా ఉంటాడు ఆయన, మరి కెమెరా ఒక డైరెక్టర్గా కెమెరా దగ్గర ఉండేసరికి ఆయన అంత ప్రొఫెషనల్గా ఉంటాడు ఆయన. ఈ సినిమాలో నయనతార గారు డైలాగ్ చెప్తారు, నీకు వయసు అయిపోదు, జీవితాంతం విషయాలు ఆవిడని కూడా మెచ్చుకోవాలి పాపం ఆ డైలాగ్ ఒప్పుకున్నందుకు చెప్పడానికి. ఎందుకంటే జనరల్గా చాలామందికి అంటే చాలా అరుదు అది, మాకు వయసుతో పని లేదు. ఆ పాత్రలోకి వెళ్ళిపోయినప్పుడు ఇక వయసు గురించి అంటే
మెంటలీ వీఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ మెంటలీ వీఆర్ వెరీ యంగ్. సో అలాంటప్పుడు చిన్నగా హీరోయిన్స్ మేమైనా సార్ హీరోయిన్ సార్ అలా డైలాగ్ వచ్చినప్పుడు ఏంటంటే డైలాగ్ ఏంటండి ఎందుకు మళ్ళీ లేనిపోతే మనం ఏదైనా నా వయసు గుర్తు చేస్తున్నారో లేకపోతే ఇది అదను సో చెప్పడానికి మళ్ళీ ఆవిడ అద్భుతంగా సన్నివేశాన్ని పండించడానికి కూడా ఆవిడ అర్థం చేసుకుని సన్నివేశాన్ని అందులో క్యారెక్టర్లోకి వెళ్ళిపోతే ఇక ఇటువంటి బ్యారియర్స్ ఉండవు మాకు ఇటువంటి క్యారెక్టర్లోకి వెళ్ళిపోయినప్పుడు. డైలాగ్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి సార్ ట్రైలర్లో చూస్తుంటే. అంటే కుంభకోణం అంటే నీకు భయం, నేను నేనంటే రెండు రాష్ట్రాలకి ప్రాణం, నీకు కొట్టడం మాత్రమే తెలుసు, నాకు పడడం తెలుసు, లేవడం తెలుసు, లేపేయడం కూడా తెలుసు, బొంగుల నా ముందా నీ రౌడీజం, నీ లెవెల్ కత్తి పీడంతా, నా పవర్ కత్తి పదునంతా. సింహ మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు, సైలెంట్గా ఉంది కదా అని టచ్ చేస్తే చాలా కొరికేస్తుంది. చెప్పుకుంటూ పోతే అసలు టైమే తెలియదు, చాలా మంచి మంచి డైలాగ్స్ అద్భుతంగా. ఇందులో ఇంకా డాన్సుల విషయానికి వస్తే నిజంగానే ఈ వయసు చాలా తగ్గినట్టు కనిపిస్తుంది. డైలాగ్ ఆయన ఏ అనుకుని రాశారో నాకు తెలియదు కానీ నిజంగా ఏమిటి సార్ ఆ డాన్సులు ఏంటి సార్, అసలు మీ ఏజ్ నిజంగా ఎంత తగ్గిపోయి కనిపిస్తున్నారంటే సినిమాలో చాలా 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 బాగున్నాయి. అమ్ముకుట్టి 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 మామూలుగా మామూలు అంటే మా సినిమాలు ఏంటంటే మా రైటర్స్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని రకాల పాటలు రాయడానికి ఇప్పుడు కొన్ని కొన్ని సినిమాల్లో ఒకటి రెండు సినిమా భాస్కర్ పట్ల గారు వీళ్ళంతా సింగిల్ కార్డు కూడా మొత్తం అన్ని పాటలు కూడా వాళ్ళే రకరకాల ఒక్కో పాటకు ఒక్కో పాట ఎక్కడ సంబంధం ఉండదు సన్నివేశాన్ని బట్టి. ఇప్పుడు ఈ సినిమాలు కూడా ఇప్పుడు ఒకటేమో జై నరసింహ అనే ఒక థీమ్ సాంగ్ మనకి ఎలాగైతే ద లెజెండ్ లెజెండ్ అనే పాట ఉందో అలా అద్భుతంగా ఒక థీమ్ సాంగ్ దాంట్లో మంచి బాగా మంచి పదాలని పొందుపరిచి నాన్నగారి దాన వీర శూర కర్ణ అని పెట్టి చాలా బాగా అంటే అలాగే ఏదేదో ఏదేదో నాలో ఏదో అవుతుంది ఆ మెలడీ అద్భుతమైన మెలడీ అది. దాని తర్వాత అమ్మకుటి అది అమ్మదైంది. దాని తర్వాత మన ఇంకో పాట ఉంది మన నయనతారతం అద్భుతమైన పాట క్లాస్ సాంగ్ అద్భుతంగా ఇలా అలాగే మౌంటేజ్ సాంగ్స్ ఉన్నాయి. ఇక అటు అంటే కొన్నేమో కన్నుల విందగా రేపు చూడడానికి అన్నింటి కరెక్ట్గా రివైడ్ చేసి సినిమాలు కొన్ని డైరెక్ట్గా చూడడానికి తెలిసిపోతుంది, కొన్నేమో వినడానికి హాయిగా రేపు చూడడానికి కన్నుల విందుగా కన్నుల పండుగగా ఉండే అట అంటే బ్రహ్మాండంగా అద్భుతంగా అన్నీ కుదిరినాయి ఈ సినిమాకి నా దృష్టిలో అన్నీ కుదిరినాయి బ్రహ్మాండంగా. చిరంతన్ భట్ గారిని మళ్ళీ రిపీట్ చేయడం అనేది మీ ఆలోచన సార్ ఈ సినిమాకి సాతకర్ణి తర్వాత? అంటే ఒకడు ఇద్దరు ముగ్గురు పేర్లు అనుకున్నాం నేను మాట ఐ వాజ్ ఫర్ చిరంతన్ భట్, ఐ వాజ్ ఫర్ హిమ్ ఎందుకంటే ఒకటి రెండు సార్లు నేను కలిసింది కూడా మన గౌతమ్ బుద్ధ సాధికారినప్పుడు ఎక్కువ కలవలేదు ఆయన్ని. తర్వాత ఒక ఓకే సరే ఫ్యామిలీ దాన్ని పక్కన పెడదాం, ఫ్యామిలీది హ్యాట్స్ ఆఫ్ టీమ్ ఆల్సో వంశ పారంపర్యాన్ని కూడా అంటే వాళ్ళ తాతగారు బైజు బాబురా విజయ్ భట్ అని బైజు బాబురా సినిమాకి డైరెక్టర్ ఆయన. సో నేను ఎక్స్పెక్ట్ చేయలే నాకు అంత ముందు పరిచయం లేదు కాబట్టి అంత సాతకర్ణికి ఇంత అద్భుతంగా చేస్తాడని నేను అనుకోలా. ప్లస్ సినిమా సాంగ్సే కాదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఏదో నిజంగా ఇంతకుముందు ఎప్పుడు వినని ఒక బాణీలు ఫ్రెష్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో కూడా అద్భుతంగా మేము ఎంతో ఒక 70% చేస్తే ఓ 30% ఆయన్ని దాన్ని ఎలివేట్ చేశాడు సినిమాని ప్రతి క్యారెక్టర్ని కథని సినిమాని ఎలివేట్ చేశాడు ఆయన. అంటే అంత అద్భుతమైన శాతకర్ణి ఇచ్చి ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా అతనికి ఒక ఛాలెంజ్గా ఉంటుంది. శాతకర్ణి తెలుగులో మూడో సినిమా ఇది, సోషల్ టోటల్ డిఫరెంట్. సో డెఫినెట్గా కసిగా చేస్తాడు ఆయన అని అందరూ ఆయన పేరు చెప్పగానే మా అందరి ఆమోదం ప్రకటించడం జరిగింది. అండ్ మాకు ఇందులో పైసా వసూలు స్టెప్ కూడా కనిపించింది సార్ అదే అసలు అది చూడగానే నేను ఒక్క నిమిషం ఆగిపోయా అవును ఏంటి బలే రిపీట్ చేశారు ఈ సినిమాలో కూడా అనుకున్నాను. అది కూడా అనుకోకుండా జరిగింది ఏదో ఒక ఇంకో మూవ్ అనుకున్నాం అది బాగా నచ్చలేదు జానీ డాన్స్ మాస్టర్ మాకు జానీ చేశాడు దత్త బృందా మేడం చేసింది. సో ఆ పాట చేస్తున్నప్పుడు ఒక స్టెప్ అనుకుని ఎందుకో అది సరిగ్గా ఇమ్మడలా సరిపోయిన మళ్ళీ వెంటనే సడన్గా ఈ మూమెంటు చేసి చూపించాడు ఆయన మా యూనిట్ వాళ్ళంతా చెప్పడం కొట్టేశారు ముందు అద్భుతంగా బాగా రిజిస్టర్ అయిన మూమెంట్ అండ్ ఇమాజినేషన్ సాంగ్ ఇది ఇది డైరెక్ట్ సాంగ్ ఏం కాదు. సో దాంట్లో మనం ఏదైనా చేసుకోవచ్చు ఫ్యాన్స్ ఉన్నారు
ముందు వాళ్ళకి వాళ్ళని కూడా నేను మనం తృప్తిపరచాను, వాళ్ళు మాకే ఇచ్చారు సినిమాలో అన్న ఎదురు చూస్తుంటారు. సో అలాంటిది చాలా బాగా కుదిరింది అదే నేను చెప్పాను, ఈ సినిమా కూడా అన్నీ బాగా కుదిరినాయి అలా అనుకోకుండా. ఇంకొక హీరోయిన్ ఎవరు సార్ ఈ సినిమాలో కొత్త అమ్మాయి? నటాషా అన్న అమ్మాయి చేసిందండి, ఫస్ట్ తెలుగు పిక్చర్ అమ్మాయికి, మంచి క్యారెక్టర్, ఒక సాక్రిఫైసింగ్ క్యారెక్టర్. సాక్రిఫైసింగ్ ఇన్ సెన్స్ తను కోరుకుంటుంది కానీ జరగలేదు అంతే. దైవాధీనాలు ఇప్పుడు జాప చేయాలి, దైవాధీనాలు అలాగా మన సినిమాల విషయానికి వస్తే మనం అంటాము. అలాగే క్యారెక్టర్ కూడా అటువంటిది, ఏదో అతను ప్రేమించాను నాకు ఆ లక్ లేదని టైపు. ఏది మన ఆశా సాయిని క్యారెక్టర్ ఉంది కదా మన సమరసింహ లక్ష్మీపప్ప మన ఆ టైపు, మన సమరసింహ నరసింహ నాయుడులో. సో అలా అలాంటి క్యారెక్టర్, మంచి క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్, బాగా చేసింది కూడా క్యారెక్టర్, చాలా యూత్ఫుల్. ఇప్పుడు యూత్కి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ అది. ఆ అమ్మాయితోనే ఆ పాట అమ్మకుట్టి అమ్మకుట్టి అన్నది కాబట్టి చాలా బాగా బాగా చాలా బాగా చేసింది. ఇంకో అమ్మాయి మెయిన్ హరిప్రియ, తను పిల్ల జమీందారు సినిమాలో చేసింది, చాలా అద్భుతమైన క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ గురించి మాత్రం నేను చెప్పను, ఎందుకంటే అది కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని సినిమాలు ముందు నేను చెప్పినట్టు మొత్తం చెప్పేస్తే ఈ సినిమా అంటే ఇందులో నచ్చింది నాకు అది. సో నా సినిమాల్లో కూడా అన్నీ అలాగే ఉంటాయి, ఏదో ఒకటి దాన్ని దాస్తాం ఎలా ఉంటుంది ఈ విషయం దాచి పెడతానమ్మండి. ఆ అమ్మాయి క్యారెక్టర్ కొరకు మాత్రం కానీ ఇచ్చిన దొరికిన అవకాశాన్ని ఎంత అద్భుతంగా సద్వినియోగపరుచుకునే అద్భుతమైన పర్ఫార్మెన్స్. అలాగే డైరెక్టర్ గారు కూడా అలా రాబట్టుకున్నారు మా దగ్గర నుంచి కూడా. మెయిన్ ఏదైనా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఇస్ డైరెక్టర్ అంటా నేను. ఫైనల్గా ఏదో ముత్యాలు ఏటబాలుగా దొరుకుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో, అలాగే ఆ నటీనటుల హావభావాల్ని అంత అందంగా దొరించగల సమర్థుడు ఆయన. ఆయనకు ఒక చరిత్ర ఉంది, ఒక చరిత్ర ఉంది. ఒక నరసింహ, ఒక ముత్తు, ఒక దశావతారం ఇటువంటి సినిమాలు చేస్తున్నాడంటే ఆయనకి ఒక చరిత్ర ఉంది. సో అటువంటి టాప్ హీరోస్తో హీరోయిన్స్తో అద్భుతంగా టెక్నీషియన్స్తో వర్క్ చేసిన డైరెక్టర్ ఆయన. సో అద్భుతంగా రాబట్టగలిగాడు ఆయన. ఇందులో ఒక సీన్ ఉంటుంది, అది కొంచెం చాలా ప్యాథటిక్ సీన్, మా ఇద్దరి మధ్య హెవీ సీను. కాకపోతే ఇద్దరం ఒక్కొక్క టేక్లో చేసాం, అంటే 7:30 మొదలుపెట్టి 10:00 అయిపోయింది సీన్. అదే మామూలుగా అయితే ఒక రోజు షూట్ చేస్తారు సీన్ అంతా, అంటే పాత్రల్లోకి ఎంత వెళ్ళిపోతాం మేము అన్నది. ఆ అమ్మాయి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించింది. సరే ఇద్దరం అన్నాం కాబట్టి నా గురించి నేను చెప్పుకోను ఆ సీన్లో సన్నివేశంలో చూస్తాను మీరు. అద్భుతం, ఇద్దరం ఒక్కొక్క టేక్లో ఓకే చేసుకుంటూ వెళ్ళిపోయాం క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాం. 3 గంటలు ఫినిష్ చేసాం, 8:00 మొదలు పెట్టాం, 9:00 అయిపోయింది. అందరూ అలా నిశ్చేష్టులై చూస్తున్నారు అందరూ, ఇదేంటి ఇంత అద్భుతమైన. అండ్ యూనిట్ అంతా కంటతడి పెట్టుకుంది, యూనిట్ మొత్తం ఆర్టిస్ట్ మేమే కాదు కెమెరామెన్ కానివ్వండి, అటు డైరెక్టర్ చేసి చూపిస్తున్నప్పుడు ఆయన కానివ్వండి, అంటే ఏదైనా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అన్నాను. అలాగే అటు చూస్తే లైట్ బాయ్లు కానివ్వండి, ఎవరన్నా ప్రొడక్షన్ బాయ్స్ అందరూ కూడా కళ్ళలో నీళ్ళు ఆడికి ఆ సన్నివేశం. అంటే అక్కడ ఆడ బాగా అని తేడా లేదు, మగాళ్ళకి సైతం ఎక్కువ మగాళ్ళు అక్కడంతా, వాళ్ళకి సైతం కళ్ళల్లో నీళ్లు కంట నీళ్లు పెట్టుకున్నారంటే చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో సినిమా. సో ఈ సినిమాలో మీరు లేడీస్ గురించి ఎంత బాగా మాట్లాడబోతున్నారు సార్? అంటే మీ సినిమా అనగానే అమ్మాయిల గురించి అసలు చాలా బాగా మాట్లాడతారు. కొన్ని కొన్ని సందర్భాన్ని బట్టి ఉంది, కథను బట్టి ఉంటుంది. సో కథను బట్టి మనకి ఇప్పుడు ఇందులో మెయిన్గా కథలోనే ఉంది, కథ అండర్ కరెంటే అది. కథ అండర్ కరెంట్ అది కాబట్టి కథే టోటల్గా చెప్పే కదా. ఇక సకుటుంబ సపరివార సమేతం కానీ అందరూ చూడదగ్గా అద్భుతమైన అటు ఎంటర్టైన్మెంటు ఇటు సెంటిమెంటుతో నిండిన చిత్రం మన జయసింహ. అండ్ సింహ టైటిల్ కూడా మనకి బాగా అచ్చొచ్చిన టైటిల్, బాగా మొదటి లక్ష్మీ నరసింహ, సమరసింహ నరసింహ నాయుడు, లక్ష్మీ నరసింహ, తర్వాత సింహ, ఇప్పుడు జయసింహ. ఆ టైటిల్ అనౌన్స్ చేయగానే కూడా అసలు అందరూ మంచి పాజిటివ్, అక్కడే పాజిటివ్ వైబ్రేషన్స్ జనం కనెక్ట్ అవ్వడం సినిమాతో ప్రారంభమైంది మొదలైంది. అండ్ రామ్ ప్రసాద్ గారు కదా కెమెరామ్యాన్, ఈ సినిమా రామ్ ప్రసాద్ లెజెండ్ వర్క్ చేసినట్టున్నారు, తర్వాత మళ్ళీ ఈ సినిమా. ఓకే, అద్భుతం మాకు అండర్స్టాండింగ్. ఇప్పుడు ఏమన్నా నాకు మెయిన్గా నేను చూసేది కెమెరామెన్ చూస్తాను, షార్ట్ ఓకే. అంటే నాకు ఆయన గురువు గారు విఎస్ స్వామి గారు ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు, నాకు అదృష్టం ఎన్నో అంటే చూస్తే చెప్పేసేవారు
టైటిల్స్ మిస్ అయినవాడు కూడా తర్వాత వచ్చి కూర్చున్నాడు. ఆ అందాన్ని బట్టి నేను చెప్పేసేవారు, ఇది విఎస్ఆర్ స్వామి గారు కెమెరా మంది కానీ అనుకుంటూ ఒక ప్రత్యేకమైన ఇది ఉండేది, గుర్తింపు ఆయన, ప్రత్యేకమైన లైటింగ్ అండ్ టైం ఒకటి అద్భుతంగా. ప్రొడ్యూసర్ నష్టం కలగకుండా ఈయన మా డైరెక్టర్ కేఎస్ రవికుమార్ గారు అసలు అంత టైం కూడా పడాను ఎవడికి, ఆయన అంతే నాతో పనిచేసే వాళ్ళంతా నాలాగే అండి అంతే. మేమంతా సినిమా ఇప్పుడైపోతుంది ఎప్పుడు అందిస్తామని ఒక ఇది, ఎప్పుడు ప్రొడ్యూసర్కి ఎంత తొందరగా ఎంత బాగా ఆయనకి మేలు కలుగు జరుగుతుంది ఈ సినిమా వల్ల అని ఒక ప్రొడ్యూసర్గా నిర్మాత బాగుండాలని కోరుకునే ఆర్టిస్టులు టెక్నీషియన్స్ మేమంతా కూడా ఇదంతా 80 రోజులు 80 సుమారు 85 రోజుల్లో ఫినిష్ చేసేవాడు. 90 రోజులు మీరు శాతకర్ణే 90 రోజుల్లో తీసేశారు. ఇంకా మీకు ఇది ఒక శాతకర్ణే 79 రోజులు 79 రోజులు 5 సంవత్సరం 78 రోజులు కానీ అంటే క్వాలిటీ ఇంపార్టెంట్ కదా సార్, మనం తొందరగా తీసేయాలన్న అంటే ఇటువంటి టెక్నీషియన్స్ ఉండబట్టి, టెక్నీషియన్స్ వాళ్ళకి మా మనస్తత్వాలు తెలుసు, వాళ్ళు అదే మనస్తత్వం అంటే మోల్డ్ అయ్యారు వాళ్ళు కూడా. అంటే మోల్డ్ అవ్వటం స్వామి గారు చూస్తుండే మా వల్ల కాదు, అటు స్వామి గారు అద్భుతమైన. సో నేను కూడా ఏ షాట్ అయినా కూడా నాకు మా స్వామి గారి నుంచి అలవాటు, ముందు కెమెరామెన్ చూస్తాను, డైరెక్టర్ కూడా చూడండి నేను ముందు, నేను కెమెరామెన్ చూస్తాను ఏ సినిమా అయినా ఆయన రియాక్షన్ ఎలా ఉందని. సో ఇప్పుడు మాకు కొత్తగా చేసిన వాళ్ళైనా సరే, ఇప్పుడు శాతకర్ణి బాబా ఆయన చేసిన పైసా వసూలు కానివ్వండి, అలాగే ఇప్పుడు ఈ సినిమా కూడా అంటే ఇది మాకు రామప్రసాద్ గారు ఆల్రెడీ మా ఇంతకుముందు కలిసి చేసాము. సో అది ఆ ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటా కెమెరామెన్ విషయంలో మాత్రం, ఎందుకంటే నా ఫస్ట్ జడ్జి నా కెమెరామెన్. అందరు మానిటర్ల దగ్గర పరిగెత్తారు, మానిటర్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడంతా లేటెస్ట్ అందరు అక్కడికి వెళ్ళిపోవడం, మేమేం బాగా చేసాం చేద్దాం మాకు తెలియదు, ఆల్రెడీ వెళ్ళి మానిటర్ చూసుకుని ఏదో డిస్కస్ చేసుకుని బాగుందని అట లేకపోతే బాగాలేదనో. నాకు అసలు మానిటర్ని నేను నమ్మను, నేను ముందు నా కెమెరామెన్ నమ్ముతాను, నాకు ముందు ప్రత్యక్ష సాక్ష్యం ఇమీడియట్ రెస్పాన్స్. సోసే గురువుగారి అన్ని లక్షణాలే ఈ మా శిష్యుడు కూడా అబ్బింది సార్. అంటే ఇప్పుడు ఉన్న హీరోలందరూ కూడా సంవత్సరంలో 2 సినిమాలు చేయడం చాలా కష్టపడి కంప్లీట్ చేస్తున్నారు, 2 సినిమాలు చేసిన వాళ్ళు. కానీ మీరు ఓ పక్క హిందూపురం ఎమ్మెల్యేగా ఉంటూ అండ్ ఇంకో పక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చూసుకుంటూ ఓ పక్క ఇలా వరుస పెట్టి సినిమాలు అసలు గ్యాప్ లేకుండా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అసలు అలా వదులుతూ ఉన్నారు, ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు టైం? ఒకటి ప్రేక్షకులు వాళ్ళు చూపే ఆదరణని, ఏం చేస్తున్నా సినిమాలు అంటే వాటిని ఆదరించి ఇంకా కొత్త కొత్త సినిమాలు మాకు అందించండి అని ప్రోత్సహిస్తున్న ప్రేక్షక దేవుళ్ళు. అలాగే అన్నీ కూడా ఇప్పుడు హిందూపురం ఉంది, హిందూపురంలో ఏమో అంటే ఏ ఒక్క దాంట్లో కూడా నేను దెబ్బతిన్న అవుట్ నేను మన దాని రియాక్షన్ ఇక్కడ కనపడుతుంది, ఇంట గెలిచి రచ్చ గెలవమన్నట్టు నాకు ఇండ్లు అటు బయట. సో ఇల్లు అన్నది నాకు నా సినిమా, ఎందుకంటే నాన్నగారు దాని తర్వాత నేను పుట్టి పెరిగిన వాతావరణం ఇదంతా. తర్వాత ఒక ఎమ్మెల్యేగా ఇప్పుడు మొన్ననే హిందూపూర్ వెళ్ళి ఏదైతే నాన్నగారి కాలం ఉందో మన అంధ్ర నివాస సుజల స్రవంతి ఆ నీళ్లు అందించాలని రాయలసీమకి ఆ కళ నెరవేరే సమయం దగ్గరికి ఆసనమైంది. మొన్న వెళ్ళి 194 కోట్లతో డెడికేటెడ్ పైప్ లైన్ సపరేట్గా హిందూపూర్ మున్సిపాలిటీకి దానికి భూమి పూజ చేసి రావడం జరిగింది. సో అక్కడ జనం వాళ్ళు అక్కడ ఏం కావాలా, నీకు బంగారం కావాలా, మడిమాన్యాలు కావాలా, బంగారం నాణాలు కావాలా అంటే ఏమొద్దు మాకు నీళ్లు కావాలంటారు పాపం వాళ్ళు. సో ఎంత ఎన్నో ఏళ్ళగా వాళ్ళు ఎదురు చూస్తున్న తరుణం ఇప్పుడు దగ్గర ఆసన్నమైంది. సో ఆ సంతోషం తృప్తి నాన్నగారి కళ అంటే ఒక పక్క ఒక రకంగా నాన్నగారు రుణం తీర్చుకున్నట్టు, అలాగే ఏ నమ్మకంతో అయితే వాళ్ళు నన్ను వాళ్ళ ప్రతినిధిగా నన్ను ఎన్నుకున్నారు వాళ్ళ రుణం తీర్చుకున్నట్టు. సో అలా ఆతృప్తి ఒకటి. ఇక బసవ తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏమో మొన్ననే మన వీక్ మ్యాగజైన్ కూడా మాకు ద బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ, ద ఓన్లీ ఇన్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ తెలంగాణ క్యాన్సర్ హాస్పిటల్, ఇటు వీ స్పెషలైజ్ ఓన్లీ ఇన్ క్యాన్సర్. అలాగే దేశంలో 15 హాస్పిటల్స్లో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్ వచ్చింది. ఇవన్నీ ఇలా అంటే క్రెడిట్ గోస్ టు ఆల్. ఇప్పుడు సినిమా అండేసరికి నా సాంకేతిక నిపుణులు అయితేనేమి, ఒక డైరెక్టర్ నుంచి ఒక ప్రొడక్షన్ బాయ్ వరకు, అలాగే మా ఆసుపత్రి వచ్చేసరికి మా డాక్టర్ సిబ్బంది అయితేనేమి,
లేకపోతే మెడికల్ నాన్ మెడికల్ పారామెడికల్ స్టాఫ్ మెంబర్స్ లేకపోతే బోర్డు మెంబర్స్ నా సహచర మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అయితేనేమి. అలాగే అక్కడ వచ్చేసరికి హిందూపురు అక్కడ మా నాయకులు ఉన్నారు, ఇదివరకు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కార్యకర్తలు మిగతా ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు. సో ఇలా నాకంతా మంచి ఒక మంచి వాతావరణం అన్ని రంగాల్లోనూ కలగడం, సో దానివల్ల అన్నీ సక్సెస్ అవ్వడం చాలా సంతోషం. ఇంకా ఒక 1000 ఏనుగుల బలం నాకు ఇవ్వడం. సో వరుసగా 3 హిట్లు తర్వాత 4వ హిట్ త్వరలో అందుకోబోతున్నారు, ఇక తర్వాత తర్వాత అడుగు ఏమిటి? నాన్నగారు బయోపిక్ అది మార్చిలో స్టార్ట్ చేస్తాను బయోపిక్ని. ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది, మెయిన్ స్క్రిప్ట్ అండి, స్క్రిప్ట్ ఈజ్ ఇంపార్టెంట్. సో నా ఈ సినిమాకి నేను ఎన్నో సినిమాలు చూడడం జరిగింది, అండ్ అంటే అఫ్కోర్స్ నేను ఇదివరకు చూడడం జరిగింది, అంటే ఇది దృష్టి పెట్టుకుని కాదు, కానీ అద్భుతమైన సినిమాను ఒక రిచర్డ్ అటెన్బరో తీశాడు, గాంధీ సినిమా, అద్భుతమైన సినిమా. అందులో కూడా చాలా గొడవలు, ఏదో మా వీళ్ళు చూపించలేదు వాళ్ళని చూపించలేదు అని, అయ్యా బాబు నేను సినిమా తీస్తుంది ఆయన జీవిత చరిత్ర కాదయ్యా, నేను చూస్తుంది ఆయన జీవిత సారాంశం, ఆయన జీవిత సందేశం. అంటే ప్రతి వాడు చూసి నేర్చుకోవాలి సినిమా అనేది. ఒక వ్యక్తి ఇప్పుడు పార్టీ ఉంది, నేను ఎప్పుడు అంటే పార్టీ అనేది తెలుగుదేశం పార్టీ పార్టీ కాదు, అదొక వ్యవస్థ, అదొక కొత్త రాజకీయానికి ఒక నానుడిని ఒక అర్థాన్ని పరమార్థాన్ని ఒక పరిపక్వతాన్ని ఇచ్చింది ఆయన వేసిన బీజం. ఇవాళ కూడా ఎంతోమందికి రాజకీయ భిక్ష పెట్టింది అది. సో అది మెయిన్గా ఎసెన్స్గా తీసుకుని సినిమా తీయడం జరుగుతుంది. అండ్ జనరల్గా నా విషయానికి వస్తే అంటే నాకు అదే వరం అనుకుంటే, ఎక్కువ సినిమాలు ఎక్స్పోజరు అంటే అంటే ఏ భాష సినిమా అయినా కానివ్వండి, మంచి సినిమా అయితే అది నాలో ఉండిపోతుంది నా మైండ్లో అలా. సో అవన్నీ నన్ను ప్రేరేపిస్తుంటాయి సినిమాలన్నీ కూడా అదృశ్య రూపంలో. సో అలా స్క్రిప్ట్ రెడీ అయిపోయింది, ఆల్రెడీ సిట్టింగ్ అయింది, ఫస్ట్ లైన్ ఆర్డర్ జరుగుతుంది. అండ్ ఒక మొన్న ఒక షూట్ కూడా చేయడం జరిగింది ఆ సినిమా గురించి, టెస్ట్ కాదు అది ఉంది ఒక దాని గురించి మొన్న కొన్ని రోజుల క్రితం షూటింగ్ కూడా చేయడం జరిగింది దాన్ని. సో ఇప్పుడు చూస్తారు ఆ సినిమా కూడా ఎలా ఉండబోతుంది. అండ్ మళ్ళీ జయసింహ దగ్గరికి వచ్చేస్తే ఇందులో ప్రకాష్ రాజ్ గారు కూడా కనిపించారు మాకు, అంటే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అనుకోవచ్చు ఆయన. ఎందుకంటే మీరు అడుగుతారు వెళ్ళి నేను మీ అమ్మాయిని అనగానే అమ్మాయిని ఆపేశారు ఆయన, తర్వాత మాకేం అర్థం కాలేదు ఏమి ఉండబోతుంది. అదే కదా మరి ఎంత చెప్తే ఎలా, ఇప్పుడు ఆయన పాత్ర కూడా చెప్పకూడదు. ఇప్పుడు ఒకదాని చెప్తే ఇప్పుడు సినిమాలు ఏంటో ఒకదానికి ఒక లింక్ ఉంది, అంటే నయనతార వాళ్ళ నయనతార ఫాదర్ క్యారెక్టర్ అంతవరకు చెప్పగలుగుతా. అది చాలు, అదే నయనతార ఫాదరా నటాషా ఫాదరా అని అనుకుంటున్నాము. ఓకే నయనతార ఫాదర్ చాలు చాలు, ఈ క్లూ చాలు. మళ్ళీ బ్రహ్మానందం గారు మీరు కాంబినేషన్ అద్భుతం, చాలా అన్నీ నవరసాలు మొత్తం అన్నీ ఉన్న సినిమా కలగలిపితే మన జయసింహ సినిమా అద్భుతంగా ఉంటుంది. మంచి పండగకి ఏదైతే కోరుకుంటారో ఎలా అయితే సకుటుంబ సభ్యులు సమర్థంగా అందరూ కలిసి ఈ పండగ, మరి మామూలు పండగ సంక్రాంతి అనగానే నిజంగా చెప్పాలంటే ఇది రైతుల పండగ. అంటే రైతులు పాపం వాళ్ళు కష్టపడి పొలం దున్ని మరి నీరు పోసి నాట్లు నాటి కుప్ప నూర్చి పండ మరి వచ్చిన ధాన్యాన్ని బండికెక్కించి అమ్ముకుని తన జేబు నిండా ఆ సంవత్సరం అంతా పడ్డ కష్టం ఫలితం ఈ యొక్క సంక్రాంతి పండగ. ఇది రైతుల పండగ, అటువంటి పండుగల ఇక్కడికంటే కూడా మనం ఈ పట్టణాల్లో కంటే కూడా మనం 2-3 సార్లు నేను ఊళ్ళకి వెళ్ళడం జరిగింది. ఒకసారి మా నెమ్మకూరు వెళ్ళాను, ఒకసారి ఏమో నారవారిపల్లి మా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాను, అలాగే అప్పుడప్పుడు నెమ్మకూరు వెళ్ళినప్పుడు ఆ పక్కన గండసాల పానీ అటు ఇటు వెళ్ళడం జరుగుతుంది. నేను సరదాగా ఈ ఎడ్ల పోటీలు ఇవన్నీ పెడతారు, ఈ బరువులు లాగే పోటీలు అవి పెడుతుంటారు సరదాగా అవి చూడడానికి. మెయిన్గా ఏంటంటే కొత్త అల్లుళ్ళతో అదే కొత్త బట్టలతో అలాగే గొబ్బెమ్మల ముగ్గులతో అలాగే భోగిమంటల వెచ్చదనాలతో హరిదాసుల కీర్తనలతో ఇంటికి వచ్చే కొత్త అల్లుళ్ళు అలాగే మంచి రకరకాల వంటకాలు అలాగే ఈ గంగరెద్దుల విన్యాసాలు నాట్యాలు ఇవన్నీ కలగలిపితే ఒక మంచి సంక్రాంతి పండగ. సో ఈ సంక్రాంతి పండగ అలా ఏదైతే ఇవన్నీ చెప్పానో అన్నీ
కలగలిపిన సినిమా మా జయసింహ. అబ్బా ఏమన్నా పోల్చారా సార్ సంక్రాంతికి జయసింహకి, సూపర్. సో అలాగే ఈ సంక్రాంతికి మీరు కూడా మీ అల్లుళ్ళతో కూతుళ్ళతో మనవళ్ళతో ఫుల్ ఎంజాయ్ చేయబోతున్నారు జయసింహ చిత్రం చూసి. అలాగే ఆడియన్స్ కూడా జయసింహ చిత్రం చూసి అలానే పెద్ద పండుగని పెద్దగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అండ్ ఇంటర్వ్యూని సుభాషితంతో మొదలుపెట్టాము, ఇంటర్వ్యూ ఎండ్ చేయడం మాత్రం ఒక మంచి డైలాగ్తో కానీ మీకు ఇష్టమైన ఈ సినిమాలోని పాటతో కానీ ఎండ్ చేద్దాం. నన్ను చంపడం నీతనం కాదురా, అది పైబాడి ప్రాబ్లం. ఎవరిని ఉంచాలో ఎవరిని లేపాలో అక్కడ ఉంటుంది లెక్క. నీ వాడి నుండి మీద పదవి గీత లేదు, పెళ్ళి రాత లేదు, ఆయుష్ రేఖ లేదు. అక్కడ డిజైన్ చేసిన ఫిగర్ ఇక్కడ నీ పొగరతో మారదు బే బేవకూఫ్. ఏ సినిమా హిట్ అవ్వాలో ఎంత హిట్ అవ్వాలో ఎంత రికార్డులు కలెక్ట్ చేయాలో కూడా అక్కడ వాళ్ళ చేతుల్లో ఉంది సార్. డెఫినెట్గా తీసుకొచ్చి మీ చేతిలో పెడతారు ఒక పెద్ద రికార్డ్ ఈ సినిమాకి. సో కంటిన్యూ హిట్ అండ్ సెకండ్ హ్యాట్రిక్ రెడీ అయిపోయింది సార్. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంటర్వ్యూ. సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మరొకసారి అందరికీ నా ప్రేక్షక దేవుళ్ళకు నా అభిమానులకు అందరు కూడా నా మానధనులకు అభిమానధనులకు అందరు కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సో చూసారు కదండి, ఇవి జయసింహ చిత్రం గురించి బాలకృష్ణ గారు చెప్పిన విశేషాలు. మామూలుగా మనకి పెద్ద పండుగ 14, 15, 16 ఉంటుంది, భోగి, సంక్రాంతి, కనుమ. కానీ ఒక 2 రోజులు ముందుగానే అంటే ఈ జనవరి 12వ తారీఖున థియేటర్స్లో విడుదలవ్వబోతోంది జయసింహ చిత్రము. సో అన్ని రకాల ఎలిమెంట్స్ ఇందులో ఉండి సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రం అని చెప్తున్నారు బాలకృష్ణ గారు. ఖచ్చితంగా సెకండ్ హ్యాట్రిక్కి నాంది వేశాము అంటున్నారు. సో ఇంత అద్భుతమైన సినిమాని మిస్ అవ్వద్దు. అండ్ ప్లీజ్ పైరసీని ఎంకరేజ్ చేయకండి, థియేటర్స్కి వెళ్ళి మీ దగ్గరలో ఉన్న థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూడండి, మీ కుటుంబంతో సహా పండుగని ఎంజాయ్ చేయండి. మరొకసారి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సెలవు.